పెళ్లి రోజే శేఖవాస్ సార్తో గొడవ పడొచ్చి చేతికి కట్టుతోనే తాళి కట్టాడు. ఎలాగలా పెళ్ళి అయిపోయింది, ఇక మిగిలింది శోభనం. మా ఊర్లో పెళ్ళైన రోజే శోభనం. పుష్పకేమో ఆగట్లే, వాళ్ళేమో పిలవట్లే, ముందేమో సాలట్లే, మాకేమో ఎక్కట్లే. ఎక్కట్లేదురా, బ్రాండ్ మార్చాలి రా. ఇది నీకు ఎక్కదులే కన్నీ, నువ్వు లోపల పోమచ్చా. ధైర్యం సరిపోతలేదురా కేశవ. శోభనం శోభనం అని తెగ మురిసిపోయాం కానీ ఫస్ట్ టైం కదరా నాకు వస్తుందంట సీనికే. ఓ మచ్చా, అలాంటిది ఏముండదు మచ్చా. లారీ తోలినట్టే బ్రేక్ వేయాల్సిన చోట బ్రేక్ అయ్యే, క్లచ్ తొక్కవలసిన చోట క్లచ్ తొక్కు, రెండు చేతులతో స్టీరింగ్ పట్టుకునే తిప్పుతా ఉండాల, బండి పోతా ఉంటది. అంత ఈజీయారా? మరి మల్లిగాని కేంద్ర 3 నెలలు పట్టిందంట సీనికే. ఓ అడు మల్లిగాడు, ఇక్కడ పుష్పగాడు తగ్గేదిలే. అంతేలే పుష్ప, ముహూర్తానికి టైం అవుతుంటా తప్ప. మచ్చా నాకు కొంచెం ఉంచు మచ్చా. మచ్చా ఏముంది ఈరోజు అమ్మే, కేక పెట్టాల్సిందేరా. వెనకడికి ఏకలేనోడ పేకడానికి వచ్చిండాడంట్లే. ఎవడ్రాడు? నీలాంటాడే మచ్చా. రే నాలాంటి నిన్నొక్కనేరా, పుష్ప పుష్పరాజ్ నీ అవ తగ్గేదిలే. అడ్డే పంచంతా పాడైనది కదరా, పోయి కడుక్కొని వచ్చేదా. ఓ మచ్చా, అక్కడ కడిగా ఉంటే అట్నే లోపల పోద్దే, అసలే గొడ్డు కారమో, లోపల పెట్టి అల్లల్లాడిపోడు. ఏం చేసేదిరా మరి? నా లుంగి కట్టుకో మచ్చా. నా సేనా పెద్దదిరా పంచ. ఓ మచ్చా, ఇప్పుడు చిన్నది పెద్ద కొలుతు కూర్చుంటావా, లోపల అమ్మే వెయిట్ చేయబడలా రామరే. అర్రా భలే రెడీ అయిపోయినా శ్రీవల్లి నువ్వా? నాకోసం ఎన్నా ఇద్దంతా? నువ్వు కూడా భలే రెడీ అయి ఉండలా? నాదే ఉండదులే గానే ఏద్దామా? ఏం వేసేది స్టెప్ చూపే బంగారమాయరే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయరే, చూపే బంగారమాయరే. ఏమైనాదమ్మే? పాలిద్దామని సామి, పాలు తాగవా నువ్వు? నువ్విస్తే పాలేందమ్మే, ఇంకేదైంది అవుతాను. మందాయనకి పాలేం పడతాయి గాని నేను అవుతలే. మూతి సక్క దుడుచుకో అమ్మే, రేత్రికి సీమలు గిన పడతాయేమో. సీమలు పట్టేదాక నా మూతినిట్ని ఉన్నేస్తావా ఏం నువ్వు? మూతి నాకం అంటే నాకుతా కదా. అవునా, మూతొక్కటే నాకుతావా? శ్రీవల్లే అంటే మా ఆచారం ప్రకారం మొదటి రాత్రి మొగుడికి తేను నాకు పియాలే. ఇందా నాకు. ఏడ కూసున్నావు? బెడ్ మీద. దూరంగా కూసున్నావు ఎందుకని? దగ్గరికి వచ్చేదా? రాకులే, నువ్వు అడి తిరిగి పడుకో, నేను ఇడి తిరిగి పడుకుంటా. అమ్మే ఏమే అడి తిరిగి పడినావా, బ్యాగ్ చూపిస్తున్నావా? అమ్మే
ముద్దిచ్చేదా? నీ ఇష్టం సామి. మొదటి రాత్రి మోత మోగించిన పుష్ప శ్రీవల్లితో సంతోషం ఉండడం ఆ దేవుడికి నచ్చలేదు అనుకుంటా. దోతలను పంపించాడు. ఇగోరింది వచ్చినావు సామి. ఏమే నీకు నచ్చలేదా? నచ్చినది గాని రాత్రి కూర్చున్నది. కూర్చున్నదా? తీసేసేదా దిన్ని? వద్దులే. ఏమే కూర్చున్నా కూడా బాగుండదు. బాగుండదా? ఈ చెయ్యి కూడా వచ్చేదా? ఇది ఒక్కటి చాలే గాని దీన్ని గోర్ల పెంటేసేదా? నీ ఇష్టం వచ్చింది అమ్మే. ఏం గోర్ల పెయింట్ జాకెట్లు పెట్టుకొచ్చినావా నువ్వు? గోర్ల పెయింట్ ఏంది ఇన్సల్లాగా ఉండదే. నువ్వు ఫైర్ కదా అందుకే ఐస్. మచా, ఓ మచా, నీకోసం పోలీసు వచ్చిండరా? పోలీసులా? నువ్వెంత భయపడుతున్నావు మచ్చా? ఎవడరా భయపడేదే, గన్ను పెట్టిండ్రా, గన్ను ఎత్తుతా ఉండానా? గన్ను లోపలే ఉండదులే. వచ్చేసారు మచ్చో. పుష్ప, నిన్ను ఎంక్వైరీకి తీసుకురమ్మని ఎస్పీ ఆర్డర్ వేసినాడు, నువ్వు వస్తే పోదాము. ఎంక్వైరీ ఏంది రమేశా? మాకేం తెలుసు పుష్ప, తోడుకు రమ్మన్నాడు, వచ్చిండాము. ఏడకి వచ్చేదలే, మేము రామన్నామనే మీ సార్ చెప్పుకోపో. నువ్వు ఆగరా, నేను వస్తాగానే. లేదు పుష్ప, నిన్ను తోడుకొనే రమ్మన్నాడు. ఏంద్రీడు మచ్చా, నాకైతే అనుమానం. వచ్చా పుష్ప. కుసరన్న బట్ట ఏమన్నా ఇట్ వచ్చిండరు? మీ ఎస్పీ రమ్మన్నాడని వచ్చిండాము. రండన్నా కూసుందరు. ఇంట్లంతా క్షేమమేనా అన్న? క్షేమలే. లేరా, ఏమిరా నా ముందే కూర్చుండవు? ఓ, నీ మీద కూర్చున్నానా ఏంది? బల్ల మీద కదా కూర్చున్నాను. ఆయన వాడు కూర్చుంటే ఇక్కడ లేస్తుందే. ఏందిరా లేసేది? బల్లక్క రే, దింపుతా నా కూడాక. అన్న చిన్న పని ఉండదు, పోయొచ్చదా? ఆ రోజు పోలీస్ స్టేషన్కు పోకుండా ఉండాల్సింది. ఆ ఎస్పీ పుష్ప మీద కోపంతో మమ్మల్ని పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టాడు. ఉదయం 8 గంటలకు వచ్చినాము, మధ్యాహ్నం 12 అవుతున్నా ఎస్పీ ఇంకా రాలేదు. ఏమిరా నిద్రపోతుండావు? నిన్ను కాదులే అన్నా. ఓకో, ఇంకెంతసేపు? నాకేం తెలుసప్ప, మా సార్ రావాలి కదా. సరే, మీ సార్ వచ్చిన ఫోన్ కొట్టు, అప్పుడు వస్తాం. పద పుష్ప, పోదాం. అన్నన్న అన్న, మా సార్ గురించి మీకు తెలుసు కదన్నా, మా ముఖాలు చూసి ఆయన ఇంకొంచసేపు ఉండొచ్చు కదా. ఇంతకీ కేసు ఏంది? మొన్న మా సార్ కుక్కని నువ్వు తుపాకీతో కాలు చంపినావట కదా, అదే కేసు. ఓ అమ్మో, పుష్ప రేంజ్కి ఎస్పీని చంపుతాడు కానీ ఎస్పీ కుక్కని చంపుతాడా? ఏం మాట్లాడుతుండవా? మరి ఆ చేతు కట్టేందన్నా? అవును, ఆ చేతి కట్టండి మచ్చా. కుక్క గురించి చెప్పిన మీ సారు కట్టు గురించి చెప్పలే నీకు? చెప్పలేదన్న మాకైతే. అంటే ఏటి ఇప్పుడు వాళ్ళు చెప్పేది నిజమా? ఓ పుష్ప, కుక్కను చంపేదానిక ఆ రోజు ముహూర్తానికి ఆలస్యంగా వచ్చింది నువ్వు. ఇప్పుడు ఏందిరా, నీకు సమాధానం చెప్తూ కూసోవాలా నేనీడా? ప్రతివాడు అడిగట్టాడు పుష్పరాజు, తగ్గేదే లేదు. కుక్కను చంపి పుష్ప తగ్గదులే అంట. సరే కానీ ఏం చేస్తాం? అంతలోనే ఎస్పీ వచ్చినాడు.
ఎస్పీని చూసుకోడా, కాలు మీద కాలు వేసి కూర్చున్నాడు చూడు, అదే పుష్ప రేంజ్. కానీ ఆ ఎస్పీ పుష్పను పట్టించుకోలేసారు కదా, ఎందుకు పిలిచినాడో కూడా చెప్పలే. టైం ఏమో 3 అవుతా ఉంది, ఓవైపు ఆకలి అవుతా ఉంది. కేశవ నువ్వు అన్న తినండప్ప, పొద్దు నుంచి ఈడే ఉండారు. టైం 3 అవుతుందన్న, ఆకలి అవుతలే? అయితా ఉంది, తినండి. మరి వద్దు, నువ్వైనా తినప్ప. అడిగి కూడా వద్దు. పుష్ప ఎంత మొండడో తెలుసు కదా, తలనైనా నరుక్కుంటాడుగానే తల వంచడు. ఆకలితో పేగులు అరుతున్నా, అర గ్లాస్ నీళ్లు కూడా తాగల, కళ్ళ ముందు కూడున్నా కాలదొనుకోవడం అంటే ఇదేనేమో. చాన్నాల తర్వాత అన్నం విలువ తెలిసినదే. ఫస్ట్ టైం పుష్పతో వచ్చి తప్పు చేశానా అనిపించినది. చీకట పడినది, రాత్రి 9 అవుతా ఉంది. ఆడు పిలిస్తే కానీ లేవడో, ఇడు లేస్తే కానీ నాకు లేవదు. నా డూట్ అయిపోయింది, అది నేను పోతుండా, ఇప్పుడేనా తినండప్పా. తినేదో అనుకున్నా గానీ సనం మంచి దానిలా ఉండదు. నేను పోతుండానని మీ సార్ గారికి చెప్పు. అమ్మయ్యా ఇడికి లేచినది. పుష్ప, పుష్ప, సార్ రమ్మంటున్నారప్పా, రాపా. ఈడబ్బా, ఈడిప్పుడే పిలవాలా? పుష్ప గారు వచ్చారా? ఎలా ఉన్నారు? పెళ్ళి బాగా జరిగింది? ఇంకా నిలబడే ఉన్నారు, కూర్చోండు. కుర్చీలు తీసేసి కూర్చోమంట వేరే బోడుగున్నాయి. అలా కూర్చోండు. ఓ, మీరు నిలబడే మాట్లాడతారా? సరే చెప్పు పుష్ప, నాతోనే ఏమన్నా పని ఉందా? ఫస్ట్ నైట్ రోజు ఏమన్నా ప్రాబ్లం అయ్యింది? చెప్పు పుష్ప, నేనొచ్చి చేస్తాను. ఓ సారు, మీ కుక్క చచ్చిపోయిందని అస్సాం మీద పుష్పనని మీ వాళ్ళు తీసుకొచ్చుంటారు సారు. అవునా? ఎవరు తీసుకువచ్చాడు? సార్, నేనే సార్. రమేష్, ఎంత పని చేసావు రమేష్. నేను చెప్పింది ఆర్ పుష్పాని, నువ్వు తీసుకువచ్చింది ఉట్టి పుష్పాని. ఈ పుష్పకి ఇంటి పేరు లేదు, కానీ పెద్ద బ్రాండ్ ఉంది, చెయ్యి బ్రాండ్. నాకు ఊరి బయట బటాలీపీ చెప్పింది, స్టేషన్లో ఉన్న వాళ్ళకెలా తెలుస్తుంది, అందుకే తప్పు జరిగింది. తప్పు నాదే సార్, మీరు పుష్ప అంటే ఈయనే అనుకున్నాను. అలా ఎలా అనుకుంటారా మిస్? ఆర్ పుష్ప అంటే అబ్బాయి కాదు, అమ్మాయి. మంచి అందంగుంటుంది, తలలో పూలు పెట్టుకుంటుంది, బొడ్డు కిందకి చీర కట్టుకుంటుంది. ఇవన్నీ వదిలేసి నువ్వు ఉట్టి పుష్పకి తీసుకువస్తే నేనేమి చేసుకోవాలి? అయినా పుష్ప, నేను రాగానే లేచి నిలబడి నన్ను ఎందుకు పిలిపించారు సార్ అని అడిగి ఉంటే నేనప్పుడే పంపించేసి ఉండేవాణ్ణి. ఇప్పుడు చూడు, సెకండ్ నైట్ కూడా వేస్ట్ అయిపోయింది. ఈ ద్వితీయ విఘ్నం రావద్దంటారే? అరే రే రే రే, ఎంత పని అయిపోయింది పుష్ప. సార్, పిలిచింది మమ్మల్ని కాదు కదా, మేము పోతాం సార్. పుష్ప గారు, ఈ టైంలో నేను స్టేషన్ నుండి బయటకు వెళ్తే ఏమంటారో తెలుసా? డ్యూటీ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నా అని అంటారు. అదే నువ్వు వెళ్ళావనుకో, దొంగన కొడుకు వెళ్తున్నాడని అంటారు. బ్రాండ్ అనేది మనుషులలో ఉండదు పుష్ప, మనిషి చేసే పనిలో ఉంటుంది. నీ అవ్వ తగ్గేదేలే.
తినసామే. ఎంత బతుకు బతికే ఎస్పి శేఖావత్ ముందు నిలబడాల్సి వచ్చిందనే పుష్ప రగిలిపోతున్నాడు. అదే మంటతో ఎంపీ ఇంటికి పోయినాడు. ఎందుకు పోయినాడో తెలిసినాక నా చెడ్డి తడిసిపోయినాదప్పా. ఏమప్పా ఇట్లా వచ్చిండవు? పెండ్లం చెప్పిన మాట ఏంటుండదా లేదా? నేను ఈ తూరే ఎన్నికల్లో పోటీ ఇద్దాం అనుకుంటున్నా సారు. మంచిది. నీ ఊరికి ఎనానిమస్గా సర్పంచ్ని చేయించిదా? సర్పంచ్ కాదు సార్, ఎమ్మెల్యే అయిపోదాం అనుకుంటాండ. అయిపో, ఎమ్మెల్యే అయిపో, ఎంపీ అయిపో, సీఎం అయిపో. నేను ఇంట్లో కూర్చొనే టీవీలా నేను చూస్తూ ఉంటా. ఎమ్మెల్యే వరకు చాలు సారు నాకు. ఎమ్మెల్యే అంటే మాట్లాడుకున్నావా ఏంది? పైనుంచి ఎంత ఒప్పించాలో నీకు తెలిసినా? అది అయ్యే పని కాదు కానీ నీకేం పని కావాలో చెప్పు, నేను చేసి పెడతా. పని అయితే పర్వాలేదు సారు, కానీ నాకు కావాల్సిందే పవర్. ఊరంతా పోలీసోడికి భయపడితే పోలీసోడు పొలిటీషియన్కి భయపడతాడు. లేచి నిలబడి సారు అంటాడు, అది కావాలి సార్ నాకు. కావాలనుకుంటే కడుపు వస్తుంది కానీ కావలసిన కల్లా ఎమ్మెల్యే సీట్ రాదప్పా. సారు నేను మీ ఎంపీ సీట్ అడగట్లేదా? మీ కింద 7 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఒక్కటి ఇప్పించండి చాలు, ఎంత ఖర్చైనా వెనకాడను. ఆశగా అద్దుండాలి, గుడ్డుకి సిగ్గుండాలి. కూలోడవే నేను పక్కన కూర్చోబెట్టుకున్నాను కదనే, పక్కన ఎక్కుతానంటే ఎట్టా చెప్పు. మొదట ఇంటికి వెళ్తే రచ్చగలసలప్పా, పోయి నీ పేరు పక్కన ఇంటి పేరు చేర్చుకోపో. అంత మాట అనే సరేంది సారు? ఎంపీ సింగం సిద్ధప్ప నాయుడు, డ్రైవర్ తోట సుబ్బారావు. నీ పేరు ఏందప్పా? ఆళ్ళగడ్డ సూరి. అట్టుండాలప్పా, నీది కూడా నిగ్రహం చేసుకోరాపో. సారు సీటీ పీయడం మీతో నైతదా కాదా? పుష్ప అంటే ఫైర్ అనుకున్నా, ఫ్లవరా? ఏందప్పా కోపం వస్తుండదా? కోపం వచ్చినా నువ్వు చేసేది ఏం లేదులే, పోయే సంసారం చేసుకో పో. కేశవా వచ్చా పద. కొండ నాలుగుకు ముందేస్తే ఉన్న నాలుగు ఊడిందంట. ఎమ్మెల్యే సీటు కోసం పోతే సిండికేట్లోంచి పొమ్మన్నారు. ఉన్న దుడ్లన్నీ పంచిపెడుతున్నాడు. కష్టమంటే చాలు, కారేసుకెళ్ళి మరీ ఇచ్చేస్తున్నాడు. పిల్లం కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. పని అయిపోయిందని ఊరంతా కోడైకొస్తున్నది. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే పులి అడుగనికేస్తే వేటకు సిద్ధమని అర్థం, అదే పుష్ప అడుగనికేస్తే కోతకు సిద్ధమని అర్థం. గోరింటాకు పెట్టుకుంటే ఆడంగనుకుంటారా మేనన్నా? చూసుకో. బుడ్డోడు వస్తున్నాడా? నిజమే శివలే, ఈ అమ్మే శివలే, ఈ అమ్మే ఆగుమే శివలే. పల బుక్కలు సిగ్గుల ముక్కలు హక్కుల పక్కలు. ఏం సమీది విడిదార్థం చెప్పలా? చోటే చోటే కోరికలు ఇందా తాంబూలం తిని బడి బడి తిప్పలు. ఎలా అర్థమైనదా శివల్లి? ఏమైనాడమ్మే? ఏందో నేను చూసేదా? ఒరే ఏందో మీడప్పుడు అంటున్నాడా? మరెవరి కొడుకు అనుకున్నావు? ఒరే
నువ్వు లోపలుండే తంతున్నావు కదా, నువ్వు బయటికి రా, నీ సంగతి చెప్తాను. నీకు ఉంటుందిరా నా చేతిలా. మచ్చా, పెద్ద అయినా మనిషిని పంపినాడు. పెద్ద ఆయన ప్రత్యేకంగా ఎవడిని కలవడప్పా, నిన్ను మాత్రమే కలుస్తానన్నాడంటే ఎందుకో తెలుసునా? నిన్ను రాజకీయాల్లోకి రాకుండా ఎంతమంది ఆపుతున్నారో ఆయనకి తెలిసినదే. పుష్ప, తిరుపతిలో ఏడ చూసినా నీ పేరే అనిపిస్తా ఉంది. కష్టాల్లో ఉన్న వాళ్ళకి అన్ని విధాలుగా ముందుంటావంట కదా. నువ్వు చేసేది దొంగ పనైనా మంచి పని కోసం చేస్తున్నావు కాబట్టి నువ్వు నాకు నచ్చావు. ఏం కావాలి నీకు? సామాన్య ప్రజల మంచి కోసం నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి ఈసారి తిరుపతి ఎమ్మెల్యే సీటు నీకే అని మాటిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సారు. మీ నమ్మకాన్ని నిలబెడతా. ఈ టూర్ ఎలక్షన్స్లా తగ్గేదే లే. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పిడికిలి గుర్తు నుంచి పుత్తూరు ఎమ్మెల్యే పదవికి మొదటిసారిగా పోటీ చేయనున్న పుష్ప. సామి, రేపు ఎమ్మెల్యే అయ్యి అట్నే ముఖ్యమంత్రి అయిపోతావు కదా. ఎమ్మెల్యే వరకు చాలా మీ మనకు. ఎందుకు సామి? ఈడ ఓన్ లెక్క తెలిసేదిలే. ఏం లెక్క? పెద్ద లెక్క. పుష్ప, కుస్వామి, మీ అన్న కూతురు సంధ్యకు అమెరికా సంబంధం వచ్చిందంట. వచ్చే నెల 20వ తారీఖున పెళ్ళంట. ఎందుకమ్మా వాళ్ళ మీదంత ప్రేమ? వాళ్ళు నిన్ను పెళ్ళికి పిలుస్తారనుకుంటున్నావా? అది జరిగే పని కాదులే. అది కాదురా, ఆ అమ్మే పెళ్లి కోసము దుడ్లు లేవని మీ అన్న ఉన్న ఒక్కిళ్ళు అమ్ముతుండంట. కట్నము 1 కోటి అడిగిండ్రంట. మరి ఆ లేదమ్ముకుంటే మనకెందుకమ్మా? లోపలికి పోయి గొడ్డుకారం వేసి ఆటకూర వండిపో, నాకు ఆకలైతుండదు. అది మీ నాయన బతికిన ఇల్లురా, ఆ ఇంటికి నిన్ను తోడుకొని పోవాలని మీ అన్నలతో కలిపి చూడాలని ఎన్ని కలలు కన్నాను. ఆ ప్రాప్తి నాకు లేదులేరా. నేనెంత చేసినా కూడా నీ కాళ్ళ మీద ప్రేమ ఉండదు కదే. రా నాయనా. బాగుండవా నాయన? బాగుండమ్మా. నువ్వు అమ్మి? బాగుండానే. అందరు బాగుండారా? కూసో అమ్మి, కూసో నానా. శ్రీవల్లి, నేను తెచ్చిచ్చమ్మా. కేశవ, వంటకు తయారు చేయపో. బాగుండవచ్చు నాయన. అమ్మ బాగుండదా? అమెరికా సంబంధం అంట కదా, మీ నాయన ఉంటే ఎంత మురిసిపోయాడు. నన్ను క్షమించమ్మా. అరే నాయనా. లే నాయనా, లే. ఎంత అవమానించావమ్మా మేము నిన్న. అయినా అది నువ్వు మనసులో పెట్టుకోకుండా తమ్ముని జైలుకి వెళ్లకుండా కాపాను. నువ్వే గాని సాయం చేయకపోయి ఉంటే ఈ పెళ్లి కూడా జరగకపోయేదిమా. ఇన్నాళ్ళు నాయన పొరుగు కాపాడింది మేము అనుకున్నాం, గానే దాన్ని నిలబెట్టింది మాత్రం నువ్వమ్మా. మీరు మేము వేరు వేరు కాదు నాయన, అందరం ఒకటే లేవు. పుష్ప, మిమ్మల్ని దూరం పెట్టినందుకో నన్ను క్షమించు. నీ దగ్గర నుంచి అన్నీ తీసేసుకున్నా ఎంత అవమానించినా నువ్వు గాని అమ్మగాని ఒక్క మాట అనుండ్లా. ఇట్లన్నిట్లకి ప్రాయశ్చిత్తంగా ఒక్కటి మాత్రం చేయగలను పుష్ప. ఇక నుంచి నువ్వు ఉట్టి పుష్పవు కాదు, ముల్లెట్టి పుష్పరాజ్.
నీ బిడ్డ పెళ్ళంటే నా బిడ్డ పెళ్ళన్నట్టే. పెళ్లి గురించి నువ్వు మర్చిపో, ఈ పుష్పరాజ్ చూసుకుంటాడు. కేశవా వచ్చా. ఇంట్లో కోటు ఉండాది, పిల్లగానోళ్ళకి ఇచ్చే. అదే మన నాయన బతుకు నీళ్ళన్నా, అట్లే ఉన్నే. తమ్ముడు ఇవన్నీ ఎందుకన్నా మనకే? నువ్వు నేను కలిసి ఉండాలా అప్పుడు కదా పుష్పగడి ఫ్యామిలీ అంటే నీ ఎవ్వా తగ్గేదేలే. చైన్ కూడా తెచ్చినావా నువ్వా? బాలేటోడు అన్న నువ్వా? నాయన ఫోటో ఉందా? తీసేసి ఉండవా? ఫోటో ఉందమ్మా. మంచి అన్న, రేపొద్దే అందరూ ఇంటికి వచ్చేయండి. సంజీ పెళ్ళి దగ్గరుండి చెయ్యాల. పోయేస్తామా నేనా? మచ్చా పాయేసివి. ఇదిగో అమ్మా, ఏదన్నా మంచి కార్యం చేసే ముందు నోటి దీప్ చేయమందే. రెండు ముద్దలు తినిపో పాయసం. పప్పా గుడికారం వేసి ఆటకూర ఉండవనగా నేనా? మీ అన్న వచ్చిండాడని గుడి కొయ్యొచ్చుండాము, అందుకే పప్పు. కేశవా అమ్మ హ్యాపీగా ఉండదు కదరా. రేపు మన ఇంటికి పోదాము, అన్ని సర్ది పెట్టుకోండి. ఏంది ఇదే? నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. మీ ఇంట్లో కుక్క సచ్చినాది పిల్లి విత్తినాది అని అరెస్ట్ చేస్తే ఈసారి ఊరుకునేదిలే. సచ్చిపోయింది నా ఇంట్లో కాదు నీ ఇంట్లో. నా ఇంట్లో అందరం ఇన్నే ఉండంగా. నీకు కొత్తగా అన్న వచ్చాడంట? ఆయన సచ్చిపోయిండు. ఏంది సారు మీరు చెప్పేదే? పోలీస్ స్టేషన్కి పదా, అంతా చెప్తా. ఏం జరిగిందో చెప్తేనే ఈడికెళ్ళి గదిలేది, లేకుంటే ఎల్లే. నిన్న పొద్దున నీ అన్న వస్తే పాయసం తినిపించావంట? అవును, అదే పాయసం నేను తింటే నా అమ్మ తినే నా పెండ్లాము తినే అగో ఆడు తినే. అదే ఉంది ఎఫ్ఐఆర్లో, మీరు అందరూ పాయసం తిని మెన్నకి విషం పెట్టినావా? విషం నేనెందుకు పెడతాను సారు? నీ అన్న కూతురు సంధ్య ఉంది కదా, అదే నీ మీద కేసు పెట్టింది. ఏమప్పా ఎస్బి, పుష్ప ఎవరు అనుకుంటే? నా పార్ట్నర్, నా సిండికేట్ లీడర్. అటువంటి అతను అరెస్ట్ చేస్తారా? ఇదిగో బెల్ పేపర్స్, పుష్ప నదలండప్ప. పుష్ప నేను వచ్చుంటాను, ధైర్యంగా ఉండు. ఎస్బి పుష్పని ఇడిచిపెట్టండి. ఏం ఎస్బి పుష్పని ఇడిచిపెట్టవా? ఎందుకనే? ఓ పుష్ప అపోజిషన్ పార్టీలో చేరారనా? ఆ పార్టీలో ఎమ్మెల్యే సీట్ వచ్చిందనా? ఓహో అందుకని మన మాట వినడని వదలంటున్నావా? కరెక్ట్గా పుష్ప ఎస్పి చెప్పేది. నాకెందుకు ఎస్పి మాట వినాలని ఉంది? ఒక పని చెయ్యి పుష్ప, నువ్వు ఇటు నుంచి ఇటే జైలుకి పో. యావి జైలు చేసి పడవచ్చు. ఆడా నీకు వచ్చిన పనే కూలి పనే, అది చేసుకుంటూ ఎట్ట బతికే.
మరి నేను వెళ్ళొస్తా. మళ్ళొచ్చిదేదే పోతా. పుష్ప వాళ్ళ అన్నకి ఇచ్చిన పాయసంలోనే విషం కలిసిందనే డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్తో పుష్పని రిమాండ్కి తరలించినారు. కానీ అదే రోజు రాత్రే పుష్పని ఎన్కౌంటర్ చేయాలని డిసైడ్ అయినారు. ఎన్కౌంటర్ చేద్దాం అనుకుంటున్నావా శకావతో? ఎన్కౌంటర్ చేయకుండా వెనకాల పెట్టుకోమంటావా? నేను వెనకాల పెడితే ఎట్టుంటుందో తెలుసుగా శకావత్ నీకు. కొట్టేదేదో గుడ్డ తీసుకొట్టు. నువ్వు కొట్టేది నేను కల్లారా చూడాలి కదా. శికవత్ సారు, మీరిట్ట మాట్లాడితే కూర్చుంటే ఆడు బేడీలు కూడా తీయమంటాడు, తీస్తారా? ఒర్రే దక్ష అయినోదినా, నువ్వు వచ్చిండవా? నీకు సీరన్నకు షెడ్నాదంట కదా. అస్సలు వీడితో మాట్లాడిందే నా తమ్ముని పూడ్చిన చోటే ఈ పూడ్చానని శబ్దం వేసి ఉన్నాను. మీరు ఊ అంటే వీడు పీక్ కోసుకుపోతా. దాక్షాయణి ఊలేదు ఊహలేదు, ఆడి మెడకాయ కోస్తే తలకాయ తీసుకెళ్తా. మంగళారం సీనన్నా, నువ్వు కూడా వచ్చిండవా? దాక్షాయణి అక్కడిని పీక్ కోసిందంటగా సరైనదా? దాక్షాయణి ఆడి మాటలతో మాయ చేస్తాడు కానీ గొంతు కోసేయప్ప, రక్తం తాగేస్తానా. తుపాకులు కింద పడేయండి, పీక తెగిపోతాది. శకవత్ సారు, గన్నులు కింద పడేయండి అప్ప. సారు మీకే చెప్పేది, ఆ పుష్పగాడి సంగతి ఉంటే మళ్ళీ చూసుకుందాం గానే అక్కడ నా భార్య దాక్షాయణి అప్ప, గన్నులు కింద పడేది సారు. అబ్బో దాని మేడ నా గుండె దడ. శకవత్ సారు, నా దాక్షాయణి ఎక్కడ సారు? దాక్షాయణి, దాక్షాయణి అమ్మీ, దాక్షాయణి, దాక్షాయణి అమ్మీ, దాక్షాయణి. దాక్షాయణి నీకేం కాలేదు కదమ్మి. దాక్షాయణి, అందుకే చెప్పా ఎన్కొండ తర్వాత రమ్మని. ఇప్పుడు చూడు తప్పించుకుపోయింది. ఏంది బావా, నిన్ను పీక్ కోసినా కూడా నన్ను రక్షించాలనుకున్నావు, నేనంటే అంత ప్రేమా నీకు? దాక్షాయణి అంటే ద్రాక్ష పండు కాదమ్మే, దానిమ్మ పండు. మీది రొమాన్స్ అక్కడ బిడ్డు పైన, ఇక్కడ వంది తప్పించుకుంది. తప్పించుకుంటే ఏమైనా సారు, వాడు జైలు నుంచి పారిపోతుంటే కాల్ చేసామని పత్రికలకు చెప్పండి. ఆలోపు మా వాళ్ళు వెళ్ళి వాడిని పట్టుకుని ఈ అడవిలోనే పూడ్చోబెడతారు. మీది పట్టుకుంటుంది, నాది చూస్తుంది, నాది లేస్తుంది. నువ్వు రా బావా, నీకు మసాజ్ చేస్తాను. చిత్తూరు జైలు నుంచి తప్పించుకున్న పుష్ప ఈ క్రమంలో పోలీసులు పుష్పపై 7 రౌండ్లు కాల్పులు జరపగా తను తీవ్రంగా గాయపడ్డాడు. బచ్చలకొండపై పుష్పాను పోలిన శవాన్ని కనుగొన్న సెర్చ్ టీం, నిజంగా పుష్ప చచ్చిపోయాడా లేదా బ్రతికే ఉన్నాడా? ఇప్పుడు పుష్ప శవం దొరికిందా? అది ఇది ఎదురు చెప్తారో, పుష్పకు సావులేదంటే. ఆ రాత్రి పుష్ప తప్పించుకున్నాక పోలీసులు పుష్ప చచ్చాడనుకున్నారు, కానీ పుష్ప దెబ్బతిన్న పెద్ద పులిలా తిరిగి వచ్చినాడు. మరి దెబ్బతిన్న పెద్ద పులి ఊరుకుంటుందా? జోల్రెడ్డి, మంగళారం సీను, ఎంపి సౌడప్ప, ఎస్పి శికావత్ అందరినీ ఆటాడేసిందే. అయినా ఇంకా పుష్పకి ఒక డౌట్ మిగిలిపోయి ఉండదే, ఏందదే పుష్ప వాళ్ళ అన్నని చంపిందెవడా అని.
అది కూడా కనిపెట్టేసినాడు ఎవరో తెలుసునా? ఎందుకురా నన్ను మోసం చేసి ఉండావా? చెప్పరా? నేను ఏనుకొచ్చిందే నిన్ను నమ్ముకొని. నువ్వు పెద్ద పొడుంగవుతావు, నేను చిన్న పొడుంగనే అవుతాను అనుకున్నా. కానీ నువ్వు ఎంత మారిపోయి ఉండవో తెలుసా నీకు? నేనేడరా మారిందే? నువ్వు వచ్చిన స్టార్టింగ్లో ఎంత తెలివి ఉండేటోడవే, కానీ ఇప్పుడు ఆస్పితో చిన్న ఈగోకి వెళ్ళి మొత్తం డబ్బులు పోగొట్టుకుంటావే. ఇప్పుడు అయితే లేదో తెలియని ఎమ్మెల్యే సీటు కోసం మొత్తం ఒడుతుంటే సుత్తు కూర్చోల్లా. ఎమ్మెల్యేగా గెలుస్తా కదరా. ఒకవేళ గెలవకపోతే మళ్ళీ నేను కూల్ పనికేగా పోయేదే. అందుకే ఎంపీ దగ్గర 10 కోట్లు తీసుకొని ఆ హత్య నీవే తోసాను. రే అడిగితే 10 కోట్లు ఏందిరా, 100 కోట్లు అయినా ఇచ్చిటోను కదరా నీకు. ఏమొందనెత్తావు నీ కాడపుష్ప, మొత్తం ఊడ్చి ప్రజలకు పెట్టావో, ఉన్న కోటి మీ అన్నకి ఇచ్చావో, ఇప్పుడు నీ కాడ సిల్లి సిల్లి గవకూడలేదు. రే ఆ రోజు నా వెనకాలు వచ్చినప్పుడే నిన్ను అనుమానించాల్సిందిరా. పక్కోడి కష్టం మీద బతకాలనుకున్నావు చూడా, అది గుర్తుపట్టుంటే నీ మెడ మీద కాలేసి తొక్కేటోని కదా. ఇప్పటికీ నేను సంపాలనే ఉండాదిరా, కానీ నా తమ్ముడు అనుకుంటేనే. పో ఇక నుంచైనా బా బతుకుపో. అవును పుష్ప, మీ అన్నని చంపానని ఎలా కనిపెట్టావా? రే మొండేలో పాముకు పాలు పోసి పెంచితేనే కాటేస్తుంది, అట్టాంటిదే ప్రాణాలతో వదిలేస్తే ప్రాణం తీసేస్తుంది. రేయ్!